प्रिय बच्चों, सभी का आशीर्वाद। आज हम दसवीं कक्षा का कविता पाठ और प्रथम पाठ बरसते बादल सीखेंगे। इस पाठ में पर्यावरण का संरक्षण और वर्ष ऋतु का उपयोग के बारे में बताया गया है। पाठ का नाम क्या है? बरसते बादल। पिल्ललु लेसन लोक वेल्लेक मुंदु मीको चिन्न विषयं चेप्दां अनुकुंटुन्नानु। मन की मन तल्लंटे चाला इष्टं कदा। मन तल्लिनि मनं एंतो गानो इष्टपड़तां। पिल्ललनि ओक तल्लि नव मासालु मोसी कानी प्रपंचानिकि परिचयं चेस्तुंदि। अंदुवलन प्रति ओक्क पिल्लवाडु कूडा अम्म अंटे चाला इष्टपड़तारु। అదే విధంగా మనకి మన కన్న తల్లి ఎంత మా కన్న తల్లిని మనం ఎంత ఇష్టపడతామో అదే విధంగా ప్రకృతి కూడా మనకి కన్న తల్లితో సమానమే. ఎందువలన అంటే సపోజ్ వేల సంవత్సరాల నుండి మనల్ని తనపై మోస్తున్న భూమి ఎంత భారాన్ని మోస్తుంది? జీవకోటి భారాన్ని అంతా మోస్తుంది కదా. అంత భారాన్ని మోస్తూ కూడా మనపై కోపగించుకోకుండా తను భూమిపై ఎన్ని వికృత పనులు చేస్తున్నామో మనం అయినా కూడా ఎంత పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నా సరే ఆ తల్లి ఆ భూమాత మనల్ని తన బిడ్డల వలె క్షమిస్తుంది. ఈ విధంగా ప్రకృతిలో ప్రతి అణువు కూడా ఏదో ఒక గొప్ప విషయాన్ని మనకి చెప్తూనే ఉంటాయి. అంతేకాకుండా ప్రకృతిలో ఉండేటువంటి అణువణువు అంటే చెట్టు, గాలి, నీరు ఇలాంటివన్నీ కూడా సమస్త జీవికి కోటికి కూడా ప్రకృతి అనేటువంటిది చాలా అవసరం. ఇప్పుడు చూడండి, బరస్తే బాదల్ అంటే ది ఫాలింగ్ క్లౌడ్స్, కురుస్తున్నటువంటి మేఘాలు, కురుస్తున్నటువంటి మేఘాలు. అసలు వర్షం అంటే ఏమిటి? వర్షకే సే హమే కయి లాభ హే. అసలు వర్షం వల్ల ఉపయోగాలు ఏంటి? వర్షసే పానీకా పీని ఇకట్టా కియా జా సక్తా హే ఔర్ ఖేతీ బాడీకి జాతి హే. వర్షకే సూరజ్ కా తాపమాన్ దూర్ కియా జా సక్తా హే ఔర్ వర్షు పశుపక్షి ఔర్ మనుష్యం కా జీవనాధార్ హే. ప్రతి ఒక్క జీవకోటికి కూడా, మనుషులకే కాదు పశువులకి పక్షులకి కూడా ఈ వర్షం అనేటువంటిది చాలా అవసరం. సూర్యతాపాన్ని మనం తీర్చుకోవాలంటే నీరు తాగుతామా లేదా? దాహం తీర్చుకోవడానికి ఆ వర్షం నీరు ఎంత ఉపయోగపడుతుంది మనకి కదా. వర్షకి కారణ హి నద్యం జీవ్ నద్యం కే రూపమే బాతి హే ఆరు వర్షసే పానీకో బాంధం కే ఇకట్టా కరికే బిజ్లీ పైదాకి జా శక్తి హే. అసలు వర్షం అంటే ఏంటి? వర్షాన్ని మనం ఏ విధంగా ఆహ్వానిస్తున్నాం? ఎంత ఈ ప్రకృతిని మనం ఎంత చక్కగా కాపాడుకుంటున్నాం? ప్రకృతి ఏ విధంగా అందంగా ఉంటుంది? ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి ఈ పాఠం ద్వారా తెలుసుకుందాం. పాఠంలోకి వెళ్దాం మరొకసారి. బరిస్తే బాదల్, కురుస్తున్నటువంటి మేఘాలు, ది ఫాలింగ్ క్లౌడ్స్. ఫస్ట్ ఇక్కడ ఒక ఓరియంటేషన్గా చూడండి, ఉన్మికి కరణ్ మనకు ఒక పోయం ఇవ్వడం జరిగింది. क्या गाती हो किसे बुलाती बदलो दो कोयल रानी, प्यासी धरती तेक मांगती हो क्या मेघों से पानी. क्या गाती हो किसे बुलाती बदलो दो कोयल रानी, प्यासी धरती देख मांगती हो क्या मेघों से पानी. చూడండి, కోయిల ఎంత చక్కగా మనకి తను అంటే ఎవరు ఇష్టపడని వాళ్ళంటూ ఉండరు కదా. కోయిల అనేటువంటిది ఇష్టపడని వాళ్ళంటూ ఉంటారు. దాని సంగీతం ఎంత మధురంగా ఉంటుందో కదా. చిలుక, కోయిల ఇలాంటివన్నీ కూడా పిల్లలు చాలా ఇష్టంగా చూస్తూ ఉంటారు. వాటి బొమ్మలు కనిపించినా సరే చాలా ఆహ్లాదంగా చూస్తూ ఉంటారు, అంత ఇష్టపడతారు కదా. ఇక్కడ కూడా ఈ కోయిల ఏమని చెప్తుంది? మనం ఏం కోయిల గురించి ఏం చెప్తున్నాం? క్యా గాతి హో కిసే బులాతి, ఏం పాడుతున్నావు, ఎవరిని పిలుస్తున్నావు చెప్పు కోకిల రాణి. కోయిల రాణి అంటే కోకిల రాణి.
ఏం పాడుతున్నావు, ఎవరిని పిలుస్తున్నావు, చెప్పు కోకిలరాని అని అడుగుతున్నా. ప్యాసీ ధరతి దేఖ్ మాంగతి హో క్యా మేఘోంసే పాని, దాహంతో ఉన్న భూమిని చూచి అడుగుతున్నావా మేఘాల నుండి నీటిని. మేఘోంసే పాని అంటే మేఘాల నుండి నీరు కావాలని నువ్వు అడుగుతున్నావా, భూమిని చూసి అడుగుతున్నావా, భూమాతను అడుగుతున్నావా అని ఇక్కడ కవి వర్ణిస్తున్నాడు. క్యా గాతి హో కిసే బులాతి, ఏమి పాడుతున్నావు, ఎవరిని పిలుస్తున్నావు, చెప్పు కోకిలరాని. ప్యాసీ ధర్తి దేఖ్ మాంగతి హో క్యా మేఘోంసే పాని, నువ్వు దాహంతో ఉన్న భూమిని చూసి అడుగుతున్నావా మేఘాల నుండి నీటిని అని వర్ణించడం జరిగింది. చూడండి, ఇక్కడ మీఠే గీత్ కౌన్ గాతి హే, తియ్యటి పాట ఇక్కడ ఎవరు పాడుతున్నారు. మీఠే గీత్ కోయల్ రాణి గాతి హే, మధురమైన పాటని మన కోయల్ రాణి పాడుతుంది. ప్యాసీ ధర్తి పానీ కిస్సే మాంగ్తి హే, దాహంతో ఉన్న భూమి నీటిని ఇవ్వమని ఎవరిని అడుగుతుంది. భూమి ఎంతో తాపంతో దాహంతో ఉంది, అటువంటి భూమి ఎవరిని అడుగుతుంది నీరు కావాలని చెప్పి. ప్యాసీ ధర్తి పానీ మేఘోంసే మాంగ్తి హే, ఆకాశంలో ఉన్నటువంటి మేఘాలను అడుగుతుందంట నాకు నీరు కావాలి అని చెప్పి. ప్యాసీ ధర్తి పానీ మేఘోంసే మాంగ్తి హే, దాహంతో ఉన్న భూమి నీటినివ్వమని మేఘాలని అడుగుతుంది. బాదాలు ప్రకృతికి శోభ పడాతే హే కైసే, మేఘాలు ప్రకృతి యొక్క అందాన్ని పెంచుతాయి అని అంటూ ఉంటారు, కానీ ఎలా. ఆస్మాన్ మే ఖాలే బాదల్ పానీ బర్స్కర్ ప్రకృతి కే కన్ కన్ కా రూప్ బదల్ దేతే హే, ఠండీ హవా ఆనే లగ్తీ హే, చారం ఓర్ హరియాలీ చస్ జాతీ హే, ఇస్ ప్రకార్ బాదల్ ప్రకృతికి శోభ బడతే హే. వర్షం వచ్చింది అంటే ఎంత సంతోషపడతామో పిల్లలందరూ కదా. కన్ కన్ కా రూప్ బదల్ దేతే హే, ప్రకృతిలో ఉండే ప్రతి అణువు ప్రతి యొక్క కణము కూడా చాలా సంతోషపడుతుంది, ఎంతో ఆహ్లాదంగా నాట్యం చేస్తాయన్నమాట. చిన్న ఇసుక రేణువు కూడా వర్షాన్ని ఇష్టపడుతుంది. టండీ హవా అనే లక్తి హే, చల్లని గాలులతో చక్కగా వర్షం కురుస్తుంది. చారమూర్ హరియాలీ జస్ జాతి హే, నలువైపుల కూడా పచ్చదనాన్ని ఇస్తుంది ఆ వర్షం. ఇస్ ప్రకార్ బాదల్ ప్రకృతికి శోభ పడతే హే, వర్షం అనేటువంటిది ప్రకృతి శోభని ఇంకాస్త పెంచుతుంది, ప్రకృతి యొక్క అందాన్ని ఇంకాస్త పెంచుతుంది అని మనకి ఈ ఈ ఉన్మికీకరణలో కొన్ని ప్రశ్నలు కూడా అడగడం జరిగిందమ్మా. ఓకే, ఈ బరిస్తే బాధలకి ఉద్దేశ్య క్యా హే, అసలు ఈ బరిస్తే బాధలకి ఈ లెసన్ యొక్క ఉద్దేశ్యం ఏంటి, ఉద్దేశ్యం ఏంటి, అసలు ఏమేంటి ఈ లెసన్ యొక్క ఏమేంటి. ప్రకృతికే ప్రతి కావ్య రచనాయంకే ప్రోత్సాహానికే సాత్ సాత్ సౌందర్యబోధ్ కరానా మనోరంజన్కి భావన జగానా ఆర్ ప్రకృతి సంరక్షణకే లియే ప్రేరిత్ కరణా ఇస్కా ఉద్దేశ్య హే. ప్రకృతి పట్ల కావ్య రచనలో ప్రోత్సాహాన్ని అందిస్తూ సౌందర్యాన్ని గురించి తెలపటం, వినోదమునే భావన మేల్కొల్పి ప్రకృతి సంరక్షణకు ప్రేరేపించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ప్రకృతికే ప్రతి కావ్య రచనాయంకే ప్రోత్సాహానికే సాత్ సాత్ సౌందర్య బోధ్ కరణ మనోరంజన్కి భావన జగాన ఆరు ప్రకృతి సంరక్షణకెళ్ళే ప్రేరిత కరణ ఇస్కా ముఖ్య ఉద్దేశ్య హే. విధా విశేష్ బరస్తే బాదల్ కవితా పాట హే, ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు ఒక లెసన్ యొక్క ప్రక్రియ ఏ విధంగా ఉంది అనేటువంటిది మనం ముందు తెలుసుకోవాలి. కథ రూపంలో ఉంటే కహాని అని, పాట రూపంలో ఉంటే గీతని, అదేవిధంగా పోయం రూపంలో కనుక ఉంటే దాన్ని మనం కవిత అని అనడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఈ బరిస్తే బాధలు అనే పాఠము పోయం రూపంలో ఉంది కనుక మనం కవిత అని అనడం జరుగుతుంది. బరిస్తే బాధలు కవితా పాట హే, కవితా భావన యొక్క ఉదాత్త బనానేకే సాత్ సాత్ సౌందర్య బోధికి సజావి సజాతి సంవారతి హే. ప్రస్తుత కవిత నాద్ ధ్వనికే సాత్ ఘే యోగ్య హే, ఇస్మే అనుప్రాస్ కా సుందర్ ప్రయోగ హే. విధా విశేషలో ఏమని చెప్తున్నాడమ్మా, బరిస్తే బాధలు కవితా పాట హే, కవిత పాఠము, ఇది ఒక కవితా పాఠము. కురిసే మేఘాలు అనేటువంటి ఈ లెసన్
ది ఫాలింగ్ క్లౌడ్స్ అనేటువంటి ఈ లెసన్ ఒక కవితా పాఠము. కవిత భావనను అలవాటు చేయటంతో పాటు సౌందర్యానుభూతితో కూడా అలంకరిస్తుంది. ప్రస్తుత కవిత పాడదగినటువంటి కవిత, అంటే మనం సాంగ్ రూపంలో కూడా పాడొచ్చు. దీనిలో అనుప్రాస అలంకారం చాలా అందంగా ప్రయోగించబడింది. అనుప్రాస అలంకారం అంటే ఏమిటి? ఏదైనా ఒక విషయాన్ని చెప్పాలి అని అనుకున్నప్పుడు చమత్కారంగా చెప్పాలి. చమత్కారంగా చెప్పడం కానీ, లేదు అంటే ఒక అక్షరాన్ని వర్ణించాలి, ఒక పదాన్ని వర్ణించాలి, ఏదైనా వర్ణించాలనుకున్నప్పుడు రిపీటెడ్గా పదే పదే ఒక కవితను మనం రిపీట్ చేస్తే ఒక పదాన్ని, దాన్నే కవిత అనవచ్చు, లేదంటే శబ్దపరమైన అర్థం వచ్చినా పర్వాలేదు, దీన్ని అనుప్రాస అలంకారం అని మనం అంటాం. ఈ కవిత విధ కౌన్సా అలంకార్ మానజేత హే, అంటే అనుప్రాస అలంకార్ మానజేత హే. బరస్తే బాదల్ కవితా పాట హే, కవితా భావన యొక్క ఉదాత్త బాణనే కే సాత్ సాత్ సౌందర్య బోధ్ కో బి సజాతి సంవార్తి హే. ప్రస్తుత కవిత ధ్వని కే సాత్ గే యోగ్య హే, ఇస్మే అనుప్రాస్ కా సుందర్ ప్రయోగ్ హే. ఈ విధంగా మనకి ఈ పాఠం యొక్క విధా విశేషం ఇవ్వడం జరిగింది. అయితే లెసన్లోకి వెళ్ళే ముందు, ఈ పోయమ్స్ చెప్పుకునే ముందు, కవి గురించి చెప్పుకునే ముందు, అసలు వర్షం వల్ల మనుషులకి ఏమి ఉపయోగం? అసలు వర్షం వస్తే ప్రకృతి ఏ విధంగా సౌందర్యంగా ఉంటుంది? వర్ష ఋతు సబ్కి ప్రియ ఋతు హే, ప్రతి ఒక్కరూ ఇష్టమనేటువంటి ఋతువు ఏమైనా ఉంది అంటే శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఈ వర్ష ఋతువే. ఉస్ సమయ ప్రకృతి బహుత్ సుందర్ లగ్తి హే, ఔర్ ఆస్మాన్ మే కాలే బాదల్ ఛాయా రహతే హే, బిజ్లీకి చమక్ హోతి హే, చారమ్ ఔర్ సుహావన వాతావరణ రహతే హే, ఔర్ బాదలంకే వర్షాకి బుందే రిమ్జిమ్ బర్స్తి హే. చాలా జరుగుతాయి వర్షం వచ్చిందంటే ప్రకృతిలో మార్పులు, ఒకటి రెండు కాదు. ఆ సమయం వచ్చింది అంటే ప్రకృతి చాలా అందంగా ఉంటుంది. వర్షం వచ్చే ముందు ఆకాశంలో నల్లని దట్టమైన మేఘాలు కూడా వ్యాపించి ఉంటాయి. మెరుపు మెరుస్తున్నట్లుగా మా పెద్ద పెద్ద మెరుపులు కూడా మెరుస్తూ ఉంటాయి, ఒక లైటింగ్ వలె. అన్ని వైపుల ఆహ్లాదకరం వాతావరణం అనేటువంటిది ఈ వర్షం వస్తే మనకి కనిపిస్తూ ఉంటుంది. మేఘాల నుండి చిన్న చిన్న చినుకులు కురుస్తాయి. భూమి అన్ని వైపుల, భూమి మీద ఉండేటువంటి ప్రతి అణువు కూడా పులకరించిపోతుంది అదే ఆ టైంలో. నీటి ధారలు ఎలా వస్తే ఒక ధరణిలాగా పులకిస్తుంది అన్నమాట. చెట్లు మొక్కలు పచ్చదనంతో ఊగుతూ చక్కగా ఆనందంగా ఉంటాయి వర్షం వచ్చే టైంలో. పశుపక్షి మానవ్ అవర్ హర్ ప్రాణి ఆనంద్ విభోర్ హో జాతే హే, అవరు సారీ ప్రకృతి మన్మోహక్ లగ్తి హే. పశువులు పక్షులు మనుషులు అందరూ కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతారు ఈ వర్షం వచ్చే సమయంలో. ప్రకృతి అంతా మనోహరంగా ఉంటుంది. సారీ ప్రకృతి మన్మోహక్ లగ్తి హే, చాలా అందంగా చాలా మనోహరంగా అనిపిస్తుంది ఈ వర్షం వచ్చే సమయంలో. ఓకే పిల్లలు, విధా విశేష్, ఉద్దేశ్, ఉన్మీకీకరణ్ మీకు ఈ వీడియోలో వర్ణించాము. నెక్స్ట్ వీడియోలో ఈ యొక్క బరస్తే బాదల్ పాఠ్యభాగాన్ని ఎవరు రచించారు, పాఠం యొక్క అసలు ఈ పాఠంలో ఉండేటువంటి పోయమ్స్ ప్రకృతి వర్ణన ఏ విధంగా ఉంటుంది అనేది తర్వాత తెలుసుకుందాం.